గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు సంకష్టహార చతుర్థి మరి అందులో కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి చాలా విశిష్టం కదా అయితే సంకష్టహార చతుర్థి ఈసారి ఏ రోజు వచ్చింది ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి తప్పకుండా అమ్మ మనము సర్వసాధారణంగా సంకష్టహర చతుర్థి నాడు గణపతిని ఆరాధిస్తూ ఉంటాం గణపతి అతను ఒక గొప్ప విషయం చెప్తాడు అదేవిధంగా మనకు శాస్త్రాల్లో కూడా కలౌ చండీ వినాయకం అంటూ ఉంటారంటే చండీని కానీ గణపతి తొందరగా అనుగ్రహిస్తారట కలియుగంలో గణపతి ఏ భగవంతుని పట్టుకుని ఒక్క గణపతిని పట్టుకుని అన్నీ సిద్ధిస్తాయి గానాపచ్చులు అదే చేస్తారు గణపతి స్వయంగా చెప్పింది ఏంటంటే మా అమ్మ నాళ్ళను డిస్టర్బ్ చేయకండి నేను అన్నిస్తాను కావాలంటే ఆయన అవసరం లేదు నన్ను అడగండి అన్నిస్తాను అంట అయితే ఈ చతుర్థి మనకి ఎప్పుడైతే సంకటహార చతుర్థి వస్తుందో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంకటములు అనేటువంటి దానికి అర్థం తెలుసుకోవాలి మీరు ఎన్ని సంకట చతుర్థులు చేసినా క్లియర్ అవ్వదు ఎన్ని పూజలు చేసినా క్లియర్ అవ్వదు ఒక విషయం తెలుసుకోకపోతే ఎందుకు అంటే అసలు సంకటం అంటే ఏమిటి మీరు జనరల్ విషయాలను తీసుకొని సంకటం అనుకుంటున్నారా నిజంగానే మీరు తీర్చలేనటువంటి స్థితిని పట్టుకుని సంకటం అనుకుంటున్నారా ఎలా అంటే నేను కొంతమందిని చూస్తుంటాను వెళ్తూ వెళ్తూ ఉంటాను ఆ వ్యక్తికి ఏదో కొనుక్కుందామని వెళ్తే ఏదో వస్తువు దొరకలేదు అయ్యో ఏమిటండి నా టైం ఇలా ఉంది నాది బ్యాక్ టైం నడుస్తుందా మంది ఉన్నారు లేదా వెళుతూ వెళ్తూ టైర్ పంచర్ అయిపోయింది అయ్యో పొద్దునే పూజ చేసాం శంకటహరి చతుర్థి చేసాం లేకపోతే లలిత హస్తనామాలు చదివాము లేకపోతే శివార్చన చేసాం కారు పంచర్ అయిపోయింది ఏంటి లేదా వెళుతూ వెళ్తూ సడన్గా ఇంజిన్ ఏదో అయ్యి ఆగిపోయింది అమ్మ ఏమిటి ఇలా అయింది అనుకుంటూ ఉంటాను కానీ నేనేమంటానంటే అసలు నీకు ఆ కారు పంచర్ అవ్వకపోయినా కారు పాడవకపోయినా కారుకి రిపేర్ చేసేవాడు ఎలా బతుకుతాడు అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఈ కాలచక్రాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని సంకటములు అంటే ఏమిటంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదంటే అప్పుడు దాన్ని సంకటం అనాలి ఏమి చేసినా అవ్వట్లేదంటే అప్పుడు గణపతి దిగొచ్చి గణపతిని ఆరాధిస్తే అప్పుడు ఆయన దాన్ని క్లియర్ చేస్తాడు గణపతి ముఖ్యంగా ఏంటంటే కేవలం ఆటంకాలు తొలగించడమే కదా ఆటంకం ఇవ్వడం కూడా అయిందే పని పూర్వం రాజులు ఒక రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆపాలి వాళ్ళని బ్రేక్ చేయాలంటే గణపతిని ప్రార్థించేవారు మళ్ళీ ఇప్పుడు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తా చూడండి ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము గణపతిని ప్రార్థిస్తున్నాం ఏదో ఆటంకం జరిగింది మనం ఏమనుకుంటాం ఏమిటిది గణపతిని ప్రార్థిస్తే ఆటంకం జరిగింది ఏంటి అది మనకు మంచిది కాదు కాబట్టి గణపతి మనకి ఆ రూపంలో అనుగ్రహించాడు నీకు ఇది మంచిది కాదు నువ్వు వెళ్ళకు ఆ రకంగా అర్థం చేసుకోవాలి కేవలం సంకష్టహరి చేతార్థి చేసేస్తున్నాను అంటే ప్రతీని ఎలా చేసేస్తుంటాను నేను అయినా కానీ ఏంటో నాకు అర్థం కాదు ఏవేవో ఆటంకాలు కలుగుతుంటాయంటే గణపతి నీ ఎందు ఉన్నాడు కాబట్టి వాటిలో నువ్వు వాటి ఎందు నువ్వు అంటే వాటికి సంబంధించిన ఏదైనా చేస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నీకు ఆటంకాలు కలిగిస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాలి అమ్మ ఎలా అయితే తల్లి పిల్లవాడిని పట్టుకుని వెళ్తూ ఉంటుంది పిల్లవాడు ఏం చేస్తాడు రోడ్డు మీద వెళ్తుంది ఏదో కనబడింది నేను ఇలా టక్కన వెనక్కి లాగుతుంది ఇప్పుడు తల్లి వెనక్కి లాగింది కదా అని చెప్పి తల్లి ఏమిటి ఆటంకాలు కలిగిస్తుందంటావా వెనక్కి లాగిన తల్లి వల్ల అలా పిల్లవాడు ముందుకెళ్ళిపోయి ఏదో యాక్సిడెంట్ గురవకుండా అది రక్షించిందంటావా ఆ రకంగా ముందు గణపతి తత్వం ఏమిటి రకరకాల గణపతులు ఉంటాయి అందులో లంబోదర గణపతి అని ఉంటుంది ఎవరికైనా ఆనందంగా లేడం లంబోదర గణపతి యొక్క స్తోత్రం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి లంబోదర గణపతి అందులో పర్టికులర్గా మీకు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర ఈ నామం కనుక చేసుకుంటే కేవలం గణపతి యొక్క అనుగ్రహమే కాకుండా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిసి ఉంటుంది గణపతి పార్వతీదేవి నుంచి పరమేశ్వరుడు నుంచి కలిసి వచ్చినటువంటి వాడు ఆయన అది సంపూర్ణం అవ్వాలనే మనకు చూడండి గనే మనకి వినాయక చవితి నాడు మనం కథ చెప్పుకుంటాం అమ్మవారు తన నలుగు పిండితో ఒక బాలు తయారు చేసింది చేసి కాపలా పెట్టింది పెట్టినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు వచ్చాడు అడ్డించు అడ్డగించుకున్నాడు అడ్డగించినప్పుడు అతని కోపం వచ్చి శిరస్సుని ఖండించాడు దాని తర్వాత పార్వతీదేవి బయటకు వచ్చి అయ్యో మన పిల్లవాడు అండి అనగానే వెంటనే మళ్ళీ ఆ యొక్క గజాన్ని గజం యొక్క తలం పెట్టడం జరిగింది ఏమంటే పార్వతీదేవి తెలియదా పరమేశ్వరుడు వచ్చి ఇలా చేస్తాడని పరమేశ్వరుడు తెలియదా ఎవడు పడితే అక్కడికి రాగలరా ఇదంతా ఏంటంటే మనకి తెలియడానికి ఏం తెలియడానికి మనకి అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం కాదు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కావాలి ఒకటి దానిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం అమ్మవారి అనుగ్రహం కాదు స్వామి అనుగ్రహం కూడా మనకు కావాలని ఒక ఒక నీతి మనం తెలుసుకోవాలి రెండవది ఏంటంటే అంటే మనకు మనకు లోకానికి తెలియజేయడానికి కాలేలా వాళ్ళకి తెలియక కాదు రెండవది ఏంటంటే నేను అమ్మవారి భక్తుని నాకేంటి అనేటువంటి దాంతో అహంతో ఉండకూడదు అట్ నేను నాప్తా ఉండకూడదు ఒకటి రెండవది మూడోది ఏంటంటే వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటే భార్యాభర్తలు మధ్యలో ఎవరు అడ్డం ఉండకూడదు చాలామంది చదివి ఏం చేస్తుంటారు అంటే భార్యాభర్తల మధ్యకి ఎంటర్ అవుతూ ఉంటారు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇక్కడ చాడిలా అక్కడ చెప్పడం అక్కడ చాడలి ఇక్కడ చెప్పడం చేస్తుంటారు అది చాలా పెద్ద దోషం అని చెప్పడం అక్కడ మూడవది మరొకటి ఏమిటంటే అక్కడ కేవలం అమ్మవారి ద్వారానే కనుక ఆ యొక్క గణపతి అంటే ఆ యొక్క రూపం ఉండుంటే అక్కడ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండదు ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలంటే మళ్ళా ఆ యొక్క శిరస్సు ఈశ్వరుడు రూ రూపంలో రావాలి కదా అప్పుడు పరిపూర్ణం అవుతుందా ఆ యొక్క ఏదైతే ఉందో పరిపూర్ణం అవుతుందా అవతారం అనేటువంటిది ఇంకోటి ఏంటంటే కేవలం అప్పుడు రావడమే కాకుండా గణపతి ఎప్పటి నుంచో ఉన్నవాడే కాకపోతే అక్కడ మళ్ళీ ఆ యొక్క లేళ్ళు అలా వచ్చాడు మరొకటి ఏంటంటే మీరు గమనించండి కొన్ని కొన్ని దేవతామూర్తులు కొన్ని దేవతా స్వరూపాలు ఉంటాయి అందులో గణపతి ఎలా అయితే మనం సూర్యభగవాను చూస్తూ సూర్యు సూర్యుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ సూర్యుడి యొక్క తత్వం ఆ సూర్యుడు మనతో మాట్లాడినట్టు ఎలా అనిపిస్తుందో గణపతిని కనుక మీరు నిత్యము అను నిత్యము మన కనుక మీరు ప్రార్థించడం కానీ స్తోత్రాలు కానీ చేస్తున్నట్లయితే అతను మనం చేసే ప్రతి పనికి ఇండికేషన్స్ ఇస్తుంటాడు ఆయన ఇండికేట్ చేస్తున్నావు ఇక్కడికి వెళ్ళకు ఇది మంచిది కాదు ఇక్కడికి వెళ్ళు మంచిది అని అయితే అది ఆ ఇండికేషన్ సామాన్య మానవులకు అర్థం కాదు ప్రత్యేకంగా గణపతిని నిత్యము పూజిస్తూ అనుక్షణము ఆయనతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ గణపతి నాకు ఇది చెప్తున్నాడు ఇది వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఇది ట్వెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్తారు వాళ్ళు అలా జరిగినట్టే జరుగుతుంది ఎందుకంటే కలియుగంలో ఆ తత్వము ఆ యొక్క ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది అది అయితే గణపతిని ఎప్పుడైనా సరే గరికతోనే అర్చించాలి అది ఎప్పుడు సంకష్టహార చతుర్థి గరిక అంటే మనం కూడా గత వీడియోలో చెప్పాం ఇలా మొలుస్తుంది మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ నాటుకుంటుంది మళ్ళీ ఎందుకు అంటే గణపతిని సర్వసాధారణంగా ఎవరెవరు అర్చిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి అంటే ఒకటి అంటే ఏ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉద్యోగం లేదు గణపతి అర్చన చేస్తే ఉద్యోగం వస్తుంది లేదా సంతానం లేదు గణపతి అర్చన చేస్తే సంతానం వస్తుంది సంతానం లేని వారు సర్ప ఆరాధన గణపతి ఆరాధన రెండూ చేయాలని చెప్పి చెప్తుంది శాస్త్రం ఇంట్లో ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఆలయానికి కూడా వెళ్ళొచ్చు తప్పులేదు ఈ రెండింటినీ ఖచ్చితంగా చేయాలి మరొకటి ఏంటంటే వైరాగ్యం ఉంది విపరీతమైన వైరాగ్యం అండి ఇది ఏది ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నామండి అలాంటి సమయంలో గణపతి ఆరాధన ఈ వైరాగ్యం అంటే పనికిరాని వైరాగ్యాన్ని తీసేస్తుంది పనికొచ్చే వైరాగ్యం కాదు ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పనికిరాని వైరాగ్యం చూపించినందుకే కదా అర్జునుడు పనికిరాని వైరాగ్యం చూపిస్తాడు అది కాదు నాయన నీ ధర్మం ఏంటో నువ్వు చేయి చాలామంది ఏమనుకుంటారు అంటే అన్నీ వదిలేయడం వైరాగ్యం అనుకుంటారు కాదు ఏది వదలాలో అది వదలడం వైరాగ్యం అది చేయాలి సంకటహ చతుర్థి నాడు మీకు సంకల్పం ఏదైనా బలంగా ఉంటే ఆ రోజంతా కూర్చొని ఓం గమ్ గణాధిపతి నమ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఉండ్రాలు కానీ కుడుములు కానీ సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు గనక స్వీకరించుకున్నట్లయితే ఇంకా తొందరగా మీ సంకల్పం అనేది నెరవేరుతుంది ఉండ్రాలు కుడుములు ఓకే చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే నమస్కారం సార్ కదండి ఇది కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి ఖచ్చితంగా ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు మరి సంకష్టహార చతుర్థితో మనకి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుజీ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు కానీ సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే